శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడదు. ఫోన్ 7411516726. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తారక అనతి కాలంలోనే తనకంటూ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. యాక్టింగ్లో సీనియర్స్ ని సైతం మించిపోయారని ఎంతో అద్భుతంగా పేరు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. తన నటనతో, డాన్స్తో, అలాగే తన డైలాగ్ డెలివరీతో ఎంతో అద్భుతంగా ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా వరుస విజయాలు నమోదు చేసుకున్నారు తారక్. ఇక ముఖ్యంగా TRILAR సినిమాలో తారక్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ని చూపించారు. అలాగే TRILAR సినిమాలో ఆయన చేసిన కొమరం భీముడిగా పాత్ర ఎంతగానో ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెడుతూ ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఆయన గురించి ఎంతరో పొగుడుతూ గొప్పగా మాట్లాడుతుంటే ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా చేరారు. తారక్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే సుమ జయమ్మ పంచాయతీకి సంబంధించినటువంటి లేటెస్ట్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ని చేసింది, అది కూడా మరి టీజర్ లాంచ్ సందర్భంగా. సో ఆ ట్రైలర్ సందర్భంగా మరి అయితే ఈ విషయాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. రీసెంట్గా ఏ మూవీ చూశారు ఏంటని సుమగారు అడిగేసరికి పవన్ కళ్యాణ్ TRILAR చూశానని, అసలు తారక్ పాన్ ఇండియా రేంజ్లో ఎప్పుడూ రావాల్సింది కానీ ఈ సినిమా వల్ల వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో తారక్ ఎమోషన్స్ చూస్తుంటే నిజంగా మనలోనే ఎనర్జీ అనేది ఫామ్ అయిపోతుంది. అసలు అంత ఎనర్జెటిక్గా త్రూ అవుట్ ద పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాడో అసలు అర్థం కాదు. ఇక డ్యాన్స్ అయితే మన వల్ల కాదు, ఆయన అలా చూస్తూ ఉండిపోతాం. ఇంత చిన్న ఏజ్లో ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడంటే NTR మామూలు కాదు. సో తారక్ పాన్ ఇండియా హీరోగా మారినందుకు నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పారట.